కన్నాడు మొత్తం చుట్టూ ఊర్లో చెప్పిండా చెప్పిండుగా అంతా మరి మా అన్న కులవే ఎంత మంచిది అంటే మా వదిన ఇంకెంత మంచిదో అయితే పుట్టు ఊరును అయ్య చెప్పిండా చెప్పిండు చెల్లే అయ్య లాంగో నేను లాంగోనో నువ్వు తెలుసుకో నీకు తెలుస్తలేదు చెల్లె ఈ రాజ్యం ఇవ్వదురా ఈ రాజ్యం అయ్యది కదా అయ్యదే ఈ దేశం ఇవ్వండి మన తండ్రిదే మరి అయ్య చేసిన పురుషోత్వం కొద్దిరా చెల్లే నువ్వు పుట్టినాక 21 దినం వెళ్ళి 22 రోజు నాడు నువ్వు పుట్టిన వాళ్ళ అవ్వ బుగ్గగా ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది టుప్ అవ్వ చచ్చిపోయిన మొహలే నేను ఇంటికి పెద్ద కొడుకులు కాదా నాయన నువ్వు ఏడవ కానీ నేను నాయన నువ్వు కుంచి చెల్లె నువ్వు చిన్నప్పుడు నేను ఇంటికి పెద్ద గంట కట్టబాటనే ఇక నిన్ను తీసుకుపోయి మీ వదిన చేతిలో పెడతానా అని మీ వదిన రామవ చేతులకు ఇట్లా పెట్టినా పెట్టిన వాళ్ళ ఉరికి వచ్చి లాంచ కొడుక ఇప్పుడు నువ్వు నా బిడ్డను తీసుకుపోయి కోడలు దాని చేతిలో పెట్టినవా అని ఇక నా బిడ్డని అటువంటి భార్య చేతిలో విరగద్దా అని మేడలు దిగి పోతంటే మావయ్య నీ పాంచలు మేము ఇచ్చేద్దారు మావయ్య నీ కొడుకు మేము కలిసి నలుగుంట మా బతుకు నవ్వులాట పాలలు చేయక అని కాళ్ళు పట్టుకుంటే మేము అదిరాను కాలెత్తి తన్నిండు బొచ్చలలు అంతే బోర్ర బొక్కలు వెళ్ళి కలబడ్డది అగ్ర చేతులు ఆరా పుక్కులి తోడి పిల్లల పిల్లల కీర్తని నువ్వు లోపలి ఇక్కడ గిట్ట అక్కడ చిటికెత్తలు ఒక్కెక్కాలి ఇంట్లో పోతారా దాన్ని ఎవరి వాడు కావులరా నీ కథలంతా కదంటుంటే భయం ఉర్రా ఓ బాడు కావేమో బాలికు సునామా వచ్చింది ఇళ్ళని కొట్టుకుపోయాను ఒకడక్క ఒకడేమో పల్లెల లింగాలు పెట్టుకొని బతి పోషకొచ్చు అని ఒకడక్క ఒకడేమో నా పిల్లలు చచ్చిందని ఒకడక్కండు రా మావ చచ్చిపోయిన కాంచెల్లి కరాక్ ఆడిపిడ్డానికి ఇంటి సాకలోడు కావచ్చు నిన్నుడిసిన పట్ట అన్నం ఉన్నది మొన్నడిసిన పట్ట అన్నం ఉన్నది ఆ కాకరి గట్టు కింద ముళ్ళగట్టు పెట్టే కొట్టవరు సాకలు రాజుగా అదే కాకరి చెట్టు కింద ఎందుకు పెట్టావు ఇంట్లో బీరువాలు గౌన్లోడు కావచ్చు నా మొగడు ఉంది అప్పుడు ఏమో సంపసేది కళ్ళు వస్తాడు నా మొగలు లేనప్పుడు తీయడు కళ్ళు వస్తారు ఇలా గౌన్ మోతారాలు అప్పుడు మేము ఆ కార్లు వస్తా అంటే గణేశుడు నాగేశుడు దామోదరు కళ్ళు కర అక్కడ దీరాలతో దీరా అయిపోలేదు నీ భర్తను వచ్చింది భాగ్యవతి ఎవరు ఎవరు మీరో నీ భర్తను వచ్చింది నా భాగ్యవతి పడితే ఎక్కడ పాడు అంటది పడితే నీ పురుషుడు వచ్చింది నా పుణ్యకంతో పులుసు ఎక్కడ పాడమంటది పులుసో నా పులుసో నేను నిన్ననే రెండు బుడ్డ వరకు తెచ్చుకొని పులుసు కాసుకుంటే ఆ పులుసు బుడ్డిపోతే జాలట్ల వార వసి గంగ తారం వేసి నీళ్ళ మురిగి వచ్చినా నీ నాదుని వచ్చిన తలపై రావాలని నాకు నాదెక్కడ పడవంటది నాదో 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 నేను బైకాన్ చెల్లి బోల్దవుకోండి రాంగ ఖర్చు ధర కింద పడి తుబేందు అని నాదెళ్ళి పేయింది కాదు
నా తలపదీత్రాయే, నీ పత్తిని వచ్చింది సతి. నాకు పత్తి ఎక్కడ పాడవంటే పత్తి పత్తో నా పత్తో. నేను 12 ఎకరాలలో పత్తి పెట్టుకుంటే రోజుకు 200 మంది కైకిల్లో పెట్టి పత్తి ఎరియంగా పావు కిలో పత్తి వెళ్తే పావు కిలో పత్తిని నేను జనగాం బీటు కొడితే నాకు 75,000 వచ్చినాయి కాదు. ఊసులు మొక్కలు చాలా వాడగాలు వీడు కాదు రంగడే రింగడు రింగడే రంగడే